हेलो फ्रेंड्स, नमस्ते। सुनीता कुकरी शो की स्वागतम। ओम गणेशाय नमः, ओम नमः शिवाय। कार्तिक मासंलो कार्तिक पुराण 22वा अध्यायम कुरंजेयुडु कार्तिक पौर्णमी व्रतम चेयुट। मरला अत्रि महामुनि अगस्त्यनिकि इट्लु चेप्पुदुडगेनु। कुरंजेयुडु वशिष्ठुल वारु चेप्पिन प्रकारं कार्तिक पौर्णमी रोजुन शुचि अयि देवालयमुनकु वेल्लि श्रीमन्नारायणुनि षोडशोपारमुनुतो పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహము కరిగెను. అట్టి సమయములో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా విచారింపకము, నీవు వెంటనే చెల్లా చెదురైనున్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడై నీ శత్రురాజులతో పోరు స్వల్పము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను. ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రువుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియునుగాక శ్రీమన్నారాయణుని పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా. ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషం తాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మాసం అంతయు నది స్నానమునర్చి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శుద్రకూలముతో సమానమగును. వేదాధ్యయైన మునర్చి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును. సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుచుండెను. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించి వచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సంగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్య భగవానుల తేజస్సు గలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములను తన కుక్షియందుడు కొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు
లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడును. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి ద్వావింశాధ్యాయము 22వ రోజు పారాయణం సమాప్తము. లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేయండి సునీత కుక్రి షో. 23వ అధ్యాయంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. నమస్తే.